నటన తన జీవితంలో అంతర్భాగం అంటారు ఆయన. తను దర్శకుల నటుణ్ణి అని కూడా అంటారు ఆయన. ఆయన మరెవరో కాదు, ఐరేని మురళీధర్ గౌడ్ గారు. మిమ్మల్ని చూస్తే నాకు రంగనాథ్ గుర్తొస్తారు. రంగనాథ్ పోలికలు మీలో బాగా కనిపిస్తుంటాయి అంటే నేనే అంటున్నానా లేకపోతే వేరే వాళ్ళు కూడా ఈ మాట అన్నారా? నిజమే సార్, మీరు అడిగిన ప్రశ్న రంగనాథ్ గారి లాగా ఉంటాను అని చాలామంది అన్నారు. ఓకే, చూసి ఒక క్షణం ఆయన రంగనాథ్ గారే అనుకొని పలకరింపుగా ఒక నవ్వు నవ్వి ఆ తర్వాత అర్థం చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. మీరు రంగస్థల నటులు, సినిమా నటులు, టీవీ నటులు, షార్ట్ ఫిలిం నటులు, యాడ్ ఫిలిమ్స్ ఇన్ని ఉన్నాయి. ఇది దైవానుగ్రహం సార్. ఒక కళాకారుడిగా ఉండాలి అనేది ఆ దేవుడిచ్చిన వరమే. ఎన్ని నాటకాల్లో నటించారు, ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు, దానికి మీకు ఏమైనా ప్రత్యేకమైన గుర్తింపులు కానీ పురస్కారాలు కానీ ఏమైనా వచ్చాయి? హీరో క్యారెక్టర్ వచ్చాడు సార్, పూలరంగడు. ప్రదర్శన మా రామాయణపేటలో చేశాము. ఓకే, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. ఇద్దరు దర్శకులు అన్నమాట సార్. నేను మామూలుగా ఉంటే మామూలుగానే ఉంటాను, అసలు ఏముండదు. ఎప్పుడైతే గెటప్ మేకప్తో సహా సీన్లోకి ఎంటర్ అయ్యి కెమెరా ముందు కూర్చుంటాను, నిలబడతాను, సీన్లోకి ఎంటర్ అవుతాను, ఐ విల్ బి డిఫరెంట్. దర్శకుడు అనబడేవాడే నాకు తండ్రి లాంటి, తనే కదా ఆ పాత్రకి తండ్రి లాంటి వాడు. కాబట్టి అతన్ని సాటిస్ఫై చేస్తున్నాను అని అంటే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసేటట్టు. అటు మేము అలాగా వెళ్తున్నాము, డైరెక్టర్ గారు అక్కడ నుంచి వస్తున్నారు. ఎదురుగా వస్తున్నారు. నమస్కారం సార్ అన్నారు. బాగు, ఓకే, బాగా సెట్ అయ్యారండి, ఎస్ అన్నారు. అని అటు టర్న్ అయ్యారు, నేను ఇటు టర్న్ అయ్యాను. థ్యాంక్స్ మురళీధర్ గౌడ్ గారు అన్నారు. బిత్తరపోయాను సార్. థ్యాంక్స్ అసలు సార్ కృష్ణ గారు అంటున్నారు. ఓకే, మీరు ఏ పాత్ర? సీఎం అంజయ్. అంజయ్ టంగుటూరి, టంగుటూరి అంజయ్, టి అంజయ్ గారు. నా భుజం మీద చేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టేసి చాలా బాగా చేశారు. ఓకే అబ్బా, నిజంగానే నా మనసు నిండిపోయింది సార్ ఆ రోజున. కృషి గారి గురించి ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకునే అవకాశం నాకు ఇచ్చారు.